ముగ్గురు ప్రవీణులు బేతాళ కథ. విసుగుచెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నేనైనా అలసిపోయాను గాని నీకు అలసట అన్నది కనిపించదే. అయినా నీకు శ్రమ తెలియకుండా ఉండగల అందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశంలో వృక్షపుటమనే అగ్రహారం ఉండేది. అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధనికుడు, అనేక యజ్ఞాలు చేసినవాడు. ఆయనకు విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దవాడు తన భోజనంలో ఎంత సూక్ష్మమైన దోషం ఉన్నా కనిపెట్టగలవాడు. రెండవవాడు ఎలాంటి స్త్రీలో గాని ఏపాటి దోషం ఉన్నా తెలుసుకోగలవాడు. మూడోవాడు తాను పడుకున్న పక్కలో ఏపాటి దోషం ఉన్నా నిద్రపోలేకపోయేవాడు. ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలపెట్టాడు. అందుకు గాను ఒక సముద్రపు తాబేలు కావలసి వచ్చింది. దానిని పట్టుకురమ్మని ఆయన తన కొడుకులను ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే వాళ్ళు సముద్రానికి వెళ్ళి ఒక తాబేలును సంపాదించారు. ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి. అప్పుడు పెద్దవాడు తన తమ్ములతో, మీలో ఎవరైనా దీన్ని ఇంటికి తీసుకుపోండి, నేను మాత్రం ఈ తాబేలును తాకను అన్నాడు. ఈ తాబేలును ఇంటికి చేర్చే భారం నాన్నగారు మన ముగ్గురిపైన ఉంచినప్పుడు నీవు మాత్రం ఎలా తప్పించుకోగలవు? అయినా దీన్ని కొంత దూరం మాలాగే మొయ్యటానికి నీకేమిటి అభ్యంతరం అని తమ్ములు అన్నను అడిగారు. నా శక్తి మీకు తెలుసు కదా. నీచు కంపు కొడుతూ జారుడుగా ఉన్న ఈ తాబేలును తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చెయ్యలేను అన్నాడు పెద్దవాడు. ఈ మాట విని రెండోవాడు, అబ్బో, నీకున్నపాటి శక్తి నాకు ఉంది. ఏ స్త్రీలోనైనా ఆవిగింజలో వెయ్యోవంత దోషం ఉంటే నేను తెలుసుకోగలను. నేను మాత్రం ఈ తాబేలును ఎందుకు మొయ్యాలి అన్నాడు. అన్నదమ్ములు ముగ్గురు తాబేలు గొడవ వదిలేసి నా శక్తి గొప్పదంటే నా శక్తి గొప్పదని చాలాసేపు వాదించుకుని చివరకు తాబేలును అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తేల్చుకోవటానికి ఆ సమీపంలోనే ఉన్న విటంకపురపు రాజు ప్రసేనజిత్తు అనే ఆయన వద్దకు వెళ్లారు. రాజు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని అడిగాడు. ఎంత నిర్దుష్టమైన భోజనంలో గాని ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు. ఎంత నాజూకుగా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్తు దోషం ఉంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండోవాడు. ఎంత దివ్యమైన హంసతూలిక తల్పంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే అది నాకు తెలుస్తుంది అన్నాడు మూడోవాడు. మా అందరి శక్తుల్లోనూ ఎవరిది గొప్పదో తమరు నిర్ణయించాలి. ఇందుకే మేము మీ దర్శనం చేయవచ్చాం అన్నారు ముగ్గురు అన్నదమ్ములు. వారి మాటలు రాజుకు ఆశ్చర్యం కలిగించాయి. ఏ నిర్ణయం గాని చేసే ముందు వారి శక్తులను పరీక్షించాలని ఆయనకు అనిపించింది. ఆయన వారిని తన పంక్తినే భోజనానికి కూర్చోపెట్టాడు. రాజోచితమైన భోజన పదార్థాలు, మేలు రకం బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు. అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు. కానీ అన్నదమ్ముల్లో పెద్దవాడు మాత్రం ముక్కులు మూసుకుని బాధపడసాగాడు. రాజు అతన్ని, భోజనం ఇంత రుచిగా ఉంటే నీవు ముట్టనైనా ముట్టలేదే అని అడిగాడు. రాజా, ఈ అన్నం శవాలు కాలిన పొగవాసన, ఎలా నోట్లో పెట్టుకునేది అన్నాడు పెద్దవాడు. రాజు మిగిలిన వారిని, మీకేమైనా వాసన కొడుతున్నదా అని అడిగాడు. మాకి అన్నం కమ్మని వాసన కొడుతున్నది అన్నారు వాళ్ళు. అయినప్పటికీ రాజు తన ఉద్యోగులను పిలిపించి వివరంగా ఆరా తీయగా ఆ పూట వండిన బియ్యం శ్మశానాన్ని ఆనుకుని ఉండే పొలంలో పండినవేనని రుజువైంది. ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వండించి భోజనం పెట్టాడు. ఆ తర్వాత రాజు రెండోవాడికి పరిచర్యలు చేయటానికి గాను ఒక దాసిని పంపాడు. ఆ దాసి చిన్నతనం నుంచి రాజభవనంలోనే పెరిగింది. అయినా అది సమీపానికి రాగానే రెండోవాడు, చిచ్చి, అవతలికి పో, నీ దగ్గర మేకల వాసన అనేశాడు. రాజు ఆ దాసిని పిలిపించాడు. అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధం వాసన, కస్తూరి వాసన, పూల వాసన మాత్రమే కొట్టింది. అయినా రెండోవాడు దాని వద్ద మేకల కంపు అనడంలో నిజం ఏమైనా ఉన్నదా అని ఆరా తీయగా ఆ దాసి దాని తల్లి పురిట్లోనే పోయిందని, కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగిందని తెలిసింది. ఆ రాత్రి మూడోవాడికి
రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు. మంచం మీద ఒకదానిపై ఒకటి 7 హంసతూలిక తల్పాలు పరిచి వాటిపైన పాలనురుగులాటి తెల్లని మెత్తటి దుప్పటి వేసి 3వవాడికి సయ్య అమర్చారు. వాడు దానిపైన పడుకుని కొంతసేపు నిద్రపోయాడు. కాని ఒక రాత్రి వేళవాడు బాధ బాధ అంటూ లేచాడు. నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉండి నాకు గుచ్చుకుంది, ఇదిగో దాని గుర్తు అంటూ 3వవాడు తన శరీరం మీద ఎర్రగా వంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు. నౌకర్లు రాజును పిలుచుకు వచ్చారు. రాజు స్వయంగా పరుపులు 7 తీయించి వెంట్రుక కోసం వెతికించాడు. 7 పరుపులకు అడుగున ఒక వెంట్రుక ఉండనే ఉంది. దాన్ని 3వవాడి శరీరం పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగా సరిపోయింది. మన్నాడు 3 అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి, రాజా, మా 3 శక్తుల్లో ఎవరిది గొప్పది అని అడిగారు. ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడం రాజుకు సాధ్యం కాలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ అన్నదమ్ములు 3 అపూర్వ శక్తులు కలవారే, కాని వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మొదటి వారిద్దరి శక్తులు నిజం కావచ్చు కాకపోవచ్చు, వాటికి ప్రత్యక్ష ప్రమాణం ఏమీ లేదు. శ్మశానం పక్కన పొలంలో పండిన వరిధాన్యము, మేకపాలు తాగిన దాసీది కేవలం కాకతాళీయం అయి ఉండవచ్చు. లేదా వారికి ఆ సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసినా తెలిసి ఉండవచ్చు. కానీ 3వవాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావులేదు. 7 పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది, అందుచేత వాడి శక్తే ఎక్కువైనది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.